బావా, దాని తొడలు చూడరా. దింత సదియా, నా వల్ల కాదురా. రెడీయా? రెడీ. దొరికిందిరా బావా. అవునురా బావా. ఏయ్ ఎవరు అది? అవునరా, మీరు సర్ రిచర్డ్ నాయుడు అనాథాశ్రమం పిల్లలు ఉన్నారు. ఈ సంగతి ఫాదర్ కి తెలుసా? నిజమే. సర్లే సర్లే, చూడండిరా, ఏ తప్పు చేయకుండా బుద్ధిగా చదువుకోండి. ఈ ఎస్ఎం ఫాదర్కి చెప్పను కానీ ఇలాంటి యదవ పనులు చేయనని నాకు మాట ఇయ్యాల. ఇంకెప్పుడు ఈ పని చేయ. సరే పోండే పోండే. చదువుకోకుండా కోడి దొంగతనానికి వచ్చారు. అమ్మో నా కోడి. ఏట్రా అలా దొరికిపోయా? చంపేస్తాడనుకున్నాను. కవి కవి ఐసా హోతారా? హోతానో ఓతానో, నీ నాన్ వెజ్ పిచ్చి తగలేయ. ఒక్క పూట ముక్క లేకపోతే ఉండలేవెట్రా? ఇంపాసిబుల్. ఐ లైక్ ఇట్ యా. ఏటో మళ్ళీ ఏమైందిరా? రా వెళ్దాం. ఎక్కడికి? పట్టుకునుకొని ఎలా వదిలేస్తాం రా? ఇప్పుడే కదరా ఒట్టేశాం. దీనికేనా రాయా? నేను రాను రా. ఏంట్రా? ప్లీజ్ ఇవాళ నాన్ వెజ్ గ్రీన్ వెజ్ ఏం లేదు, పోయి పని చూసుకో. ఏంటిది? అబ్బా ఇదేంటో నీకు తెలియదా? కోడనే మర్చిపోయావా? లేదు, ఇవాళ నాన్ వెజ్ వండే రోజు కాదని నువ్వే మర్చిపోయావు. అయ్యా ప్లీజ్ అయ్యా, నాన్ వెజ్ లేకుండా నేను ఫోన్ చేయనని నీకు తెలుసు కదయ్యా. ఇవాళ నీకు ఇలా స్పెషల్ గా వండానని తెలిస్తే ఆ ఫాదర్ నన్ను చంపేస్తాడు, అది నీకు తెలుసు కదా. ఏడు సైడ్లే, పర్వాలేదు ప్లీజ్ అయ్యా, వండాయా ప్లీజ్. నేను వండను. నేను తిన్నా. ఆకలిస్తే నువ్వే తింటావు. ఆకలితో చస్తాను కానీ అస్సలు తిన్ను. సరే ఈ ఒక్కసారికి. మాయ మంచిది, మంచి వాళ్ళందరికన్నా మంచిది. సర్లే యదవా, మాటలు చెప్పి మొహమాట పెడతావు. మసాలా కొంచెం గట్టిగా దట్టించే. ఎలా ఉండాలో నాకు తెలుసు, కానీ నువ్వు వెళ్ళరా. ఆ ఫాదర్ చూస్తే నిన్ను నన్ను కలిపి మరీ వండి తినేస్తాడు. ఆ
బాండ్ పట్టక మనం ఎక్కడ సరిపోతాం రోజు రోజుకి అబాగాడు కంట్రోల్ తప్పుతున్నాడు ఫాదర్ వాణ్ణి చూసి మిగతా స్టూడెంట్స్ కూడా వాళ్ళనే తయారవుతున్నారు అసలు నా మాట అంటేనే లెక్చర్ చేయకుండా ఉన్నాడండి క్లాస్ చెప్పేటప్పుడు నిద్రపోతానని పనిష్మెంట్ ఇస్తే నా సీట్ కింద చూయింగం పెట్టాడు వాడికి ఎలాగైనా పనిష్మెంట్ ఇవ్వండి ఫాదర్ వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఓకే ఫాదర్ అరే అబ్బా నిన్ను ఫాదర్ పిలుస్తున్నారు నన్న నిన్నే సరే వస్తున్నా త్వరగా రా చెప్పుతోంగ్సారి వాషన్ స్కూల్ కి పంపించి బొక్కలు ఎగ్గొట్టించేస్తాను జాగ్రత్త గెట్ అవుట్ ఫాదర్ ఐ లవ్ యు ఫాదర్ బొక్క తీసేస్తాను అదవా వై 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 హేయ్ కదిలేవా చంపేస్తాను ఏంట్రా ఫాదర్ ప్యాంట్లోనే గొంగులు పురిగేస్తావా ఎంత ధైర్యంరా రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నా వచ్చేసామండి రండి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి పర్వాలేదు ఆయనకి నించోడు అలవాటు అలవాటేనండి ఏం తీసుకుంటారు కాఫీ టీ ఏమైనా ఆవిడ కాఫీ తీసుకుంటారండి నేనేం తీసుకోనండి తెలుసురా యదవ నాటకాలు నా దగ్గర ఆడొద్దే జాగ్రత్తగా ఉండు చంపేస్తా మిమ్మల్ని ఫాదర్ పిలుస్తున్నారు వస్తాను అరే ఇక్కడి నుంచి కదిలేవా నిన్ను మీరు కాదండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఓ అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాలన్న మీ ఆలోచన గొప్ప ఆలోచన ఇందాక మీకు చెప్పినట్టు ఒక చక్కని పద్ధతిలో క్రమశిక్షణతో ఇక్కడ పెరిగే ప్రతి పిల్లాడు ఒక ఏమన్ననుకోండి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు ఈ అప్లికేషన్ ఫిలప్ చేయండి తొందరగా తినచావు అంత పెద్ద కోడికి ఎంత తక్కువ చికెన్ చికెన్ వండితే వాసన రాదా వాసన వస్తే ఫాదర్ రాడా అంటే ఆ ఫాదర్ కూడా నా చికెన్ లో ముప్పు దెబ్బేశాడా అంతటితో ఆగాడు మొత్తం తినేసి నీకు దెబ్బలు తినిపించలేదు అందుకు సంతోషించు నీకుందా నువ్వు తినరా ఓకే ఆయా నువ్వు చికెన్ చేయడానికే పుట్టావే ఆహాహా ఏం రుచి ఏం రుచి సరే ఫాదర్ సరే ఫాదర్ ఓకే మా సుపీరియర్కి పంపిస్తానమ్మా త్వరలో మీకు కౌరు పెడతాను అలాగే ఫాదర్ వస్తాను నమస్కారం నమస్తే అమ్మా నమస్తే నమస్కారం అండి అబ్బా ఈ రుచికి నా వేళ నేనే తినేసేలా ఉన్నా ఇవాళ బార్బర్ని పిలిపించి పిల్లలందరికీ కటింగ్ చేయించు అలాగే దొంగకోళ్ళు పట్టేవాళ్ళగా ఉన్నారు రాయ్ నువ్వు భోజనానికి వెళ్ళు పర్వాలేదు ఫాదర్ మీరు అన్సే పనిష్మెంట్ ఇచ్చినా ఉంటా చెప్ వెదవా ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు ఇలా ఆయా నేను చెప్పేవరకు వీళ్ళకి నాన్ వెజ్ ఉండొద్దు అలాగే ఫాదర్ నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ సార్
ఈవిడ ఉమగారు ఆయన ఈవిడ భర్త గారు మీలో ఒకరినే వీళ్ళు దత్తత తీసుకోబోతున్నారు మీ అందరిలో ఆ అదృష్టవంతులు ఎవరన్నది ఇప్పుడు మేడం గారు డిసైడ్ చేస్తారు మేడం వీళ్ళల్లో మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు రండి మేడం వీడు మంచి పెయింటర్ కూడా మేడం చాలా బాగుంది కదా బాగుంది బాగుంది అబ్బా అది పడి క్షమించండి మీరు చాలా అదృష్టవంతులమ్మా గుడ్ చాయిస్ మా ఆశ్రమంలో ఏమని కుర్రాన్ని సెలెక్ట్ చేసుకున్నారు కంగ్రాచులేషన్స్ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఊరికే నా ఆనందం కోసం అడుగుతున్నానమ్మా ఇంతమంది ఉంటుండగా వాడిని ఎందుకు సెలెక్ట్ చేశారా అని వాడు అచ్చం మా నాన్నగారి పోలికండి వాడిని చూస్తుంటే చనిపోయిన మా నాన్నగారే గుర్తొస్తున్నారు గుర్తొస్తున్నారండి ఓహో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారన్నమాట అదే నుదురు అదే ముక్కు అవే కళ్ళు అదే నవ్వు అలాగా అదే అదే నిజంగానే ఆ పైవాడు గొప్పవాడమ్మా ఇన్నాళ్ళకి నా ప్రార్థన విని మా ఆశ్రమానికి ప్రశాంతత నవ్వుతున్నాడు తల్లి నీకే కాదండి వాడిస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది కదండి అదే మనకి ప్రశాంతంగా ఉంటుంది కదా అని మీ నాన్నగారు వచ్చినట్టు అన్నారు కదా ఫాదర్ మా నాన్నగారిని ఇప్పుడే తీసుకెళ్ళొచ్చా మేము నాన్నగారా నాన్నగారు అబ్బా ఓహో మీ ఆతృత నాకు అర్థమైందమ్మా నాకు ఎంత వేగంగా పంపించేద్దామని ఆతృతగా ఉంది కానీ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అయ్యో ఒక్క వారం రోజులు లోపలికి పడితే మీ జోలో అదే మీ ఆతృత మొత్తం తీరిపోతుందమ్మా సర్లేండి మీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోండి మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆల్ ది బెస్ట్ తీసుకోండి ప్రసాదం అలాగేనమ్మా కంగ్రాచులేషన్స్ రా బావా అది చెప్పాల్సింది నాకు కాదురా వాళ్ళకి చెప్పుకో మమ్మల్ని అందరినీ వదిలేసి నిన్ను ఒక్కనే సెలెక్ట్ చేసుకున్నారంటే నువ్వు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో బావా ఆ గయ్యాలి పిల్లలు దాని ముగుడినే నమిలి మింగేస్తుందంటే వీడు అక్కడికి వెళ్తే అంతే కబీ కబీ ఐసా హోతారా ఒరే అబా నిన్ను ఫాదర్ గారు పిలుస్తున్నారు ఎల్రా పోయి పోయి దరిద్రాన్ని దత్తత తీసుకోవడం కాకపోతే ఆశ్రమంలో అంతమంది ఉంటుండగా నిన్ను సెలెక్ట్ చేసుకోవడం ఎట్రా రే నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదురా గాడ్ ఈజ్ గ్రేట్ నువ్వు వెళ్ళిన వెంటనే ఆశ్రమానికి మంచి రోజులు వస్తారా పిల్లలందరూ క్రమశిక్షణతో ఉంటారు ఆహా ఆ రోజు గురించి ఆలోచిస్తుంటేనే ఎంత ఆనందంగా ఉందిరా వెళ్ళు ఈ వారం రోజులు ఆశ్రమంలో నీ ఇష్టం వచ్చినట్లుండు నిన్నేమి అనవు థ్యాంక్ యూ ఫాదర్ ఎంజాయ్ ఫాదర్ ఐ లవ్ యూ ఫాదర్ ఐ లవ్ యూ టూ రాజా అన్నట్టు మర్చిపోయాను నీకు ఈ రోజు నుంచి సపరేట్గా వంట చేయమని చెప్పాను ఎందుకు ఫాదర్ నా మీద అంత ప్రేమ ఎందుకంటే నిన్ను దత్తత తీసుకున్న వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ అర్థం కాలే అంటే ఈ రోజు నుంచి నువ్వు పూర్తిగా నాన్ వెజ్ మానేయాలి దీన్నే కర్మ అంటారా ఆ దేవుడు నీకు సరైన శిక్ష విధించాడు అనుభవించు అయ్యమ్మా తీసుకెళ్ళి చెప్పేది వినరా ఆ ఏడు పాప సార్ నమస్కారం సార్
నేను సార్ రిచర్డ్ నాయుడు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. పెద్ద సార్ ఉన్నారా సార్? వాళ్ళు అసలు మనుషులేనా? నాన్ వెజ్ తినరండి. నేను కూడా మానేయాలంట. నాన్ వెజ్ లేకుండా నాకు అసలు భోజనం తినబుద్ధి. రారా నేను రాను పో. ఒరే సరే నీ ఇష్టం. ఈ మాత్రం దానికి ఎందుకురా? అందరి పిల్లలు ఎప్పుడెప్పుడు వాళ్ళని తీసుకెళ్తారని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళతో వెళ్తే కొత్త బట్టలు కొని పెడతారు, పెద్ద స్కూల్లో చదివిస్తారు, నిన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటారా. అయినా నువ్వు వెళ్ళిపోతే నాకు మాత్రం బాధగా ఉండదా? కొన్నాళ్ళు పోతే ఆ బాధ కూడా పోతుంది. ఈ నాన్ వెజ్ కూడా అంతే, తక్కువ తోటకూర తినడం అలవాటైతే కక్కా ముక్క మీద మోజు పోతుంది. మరి నువ్వు తిన్నావా? లేదురా, నువ్వు తిన్నాక తింటా. అరేరే వద్దులేరా. నేను వెళ్తున్నానని బాధపడకాయా, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళనని డిసైడ్ అయ్యా. ఎలా నడుస్తుంది ఆశ్రమం? సూపర్ అయ్యా. ఫండ్స్ అడిగావుట ఎక్స్ట్రా? ఎందుకో ఖర్చులవి అయ్యా. అయ్యా అంటే అయ్యా, ఆఫీసర్తో మాట్లాడే విధానం అదేనా? సారీ అయ్యా. అదే సారీ సార్, సారీ సార్. ధరలన్నీ బాగా పెరిగిపోయాయి సార్, లెక్కలు మాత్రం కరెక్ట్గానే చూపిస్తున్నాం సార్. ఇక విషయానికి వస్తే ఆ అడాప్షన్ పేపర్స్ అన్నీ చూశాను, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేశాను, అన్నీ బాగున్నాయి. వెరీ గుడ్. ఇంతకీ అబ్బాయి పేరు? అబ్బా సార్. అబ్బా, వెరీ గుడ్. మార్క్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇకపోతే కుర్రాడికి డిసిప్లిన్, మేనర్స్? సూపర్ సార్, A1. ఇమీడియట్గా ఓకే చేసి వచ్చు సార్. ఆహా, ఆ విషయం నేను చూసి చెప్తా గానీ ముందు ఆశ్రమం మొత్తం రౌండ్ చేద్దాం పద. అలాగే సార్, తప్పకుండా వెళ్దాం. రండి సార్. ఓకే. మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్, అదన్నమాట. సార్ సార్ సార్, నమస్తే సార్. క్లాస్ బాగానే చెప్తున్నాడే? చాలా బాగా చెప్తాడు సార్. ఓకే, ఆ పిచ్చి మొక్కలన్నీ కూడా క్లీన్ చేసేయాలి. ఓకే సార్. ఏయ్ ఏయ్, ఎవడ్రా నువ్వు? రా, ఇలా రా. ఎవడ్రా నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఎవడీడు? అది అబ్బా సార్, అబ్బా. రేపు దత్త తీసుకున్నారే ఆ కుర్రాన్ని. రేయ్, ఇంకొకసారి సిగరెట్ తాగావో చంపవుతారు, పారేస్తాను. సార్ అడ అబద్ధం చెప్తున్నాడు సార్. లేదు సార్, చూడండి. వాట్స్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? సార్ సార్, అది వీడు. కమ్ టు మై ఆఫీస్. కమ్ ఆన్. వస్తున్నా సార్. నన్ను పంపించాలని చూస్తావా? మరి నిన్నే ఇరికించాగా, బాగా తీరిందా? ఏంటి ఊపుకుంటూ వస్తున్నావు? ముందు వాడికి పనిష్మెంట్ ఇచ్చిరా. వెళ్ళవయ్యా. అలాగే ఫాదర్, ఇంత చిన్న వయసులో సిగరెట్ తాగుతావురా? అది కాక ఫాదర్ నీకు నేర్పాడే అని చెప్తావా? ఎంత ధైర్యంరా, ఎంత ధైర్యంరా, ఎంత ధైర్యంరా, ఎంత ధైర్యంరా. అన్నన్నన్నన్న, ఎంత గుండెలు తీసుకుని పంటవురా నువ్వు? ఈ రోజు నేను ఇచ్చే పనిష్మెంట్కి చచ్చిపోతావు యాదవా. టీచర్, ఆకలి వేస్తుంది టీచర్. ఆకలి వస్తుందా? అయ్యో, నాన్నకి, చిన్న బాబుకి, నాన్నగాడికి. బాబు చట్నీ అయిపోతాయి యాదవ్ అన్నారు. యాదవ్, నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అనుకున్నావు? ఇదే నీకు పనిష్మెంట్? ఎక్కడున్నాడు వీడు? అరే అబ్బా, రారా. వండేస్తున్నా. ఆయా రారా, అక్కడ పెట్టాను. ఎలా ఉంది మనం వేసిన ప్లాన్? ఫాదర్ గారికి ఆఫీసర్ ఫుల్ పనిష్మెంట్ ఇచ్చుంటాడు. పనిష్మెంటా బొందా? ఆ ఫాదరు ఆఫీసర్కి ఫుల్గా మందు పోస్తున్నాడు.
నీ గురించి లేనిపోని అని చెప్తున్నాడు. ఆ ఫాదరు నిన్ను ఇక్కడి నుండి ఎలాగైనా పంపించాలని చూస్తున్నాడురా. చికెన్లు రోజులు వెళ్ళగాడు, వండే వాళ్ళు చేయించి తింటారు. కభీ కభీ ఐసా హోతా. ఫాదర్ ఫాదర్ తొందరగా రండి ఫాదర్. ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదు. రండి ఫాదర్. ఏమైంది? అరే ఏమైంది? లేరా లేరా, ఏం జరిగింది? అరే ఏమైంది రెడ్డికి? అదే ఫాదర్, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడంట. పలుకులేదు పలుకులేదు. ఫాదర్ ఫాదర్ మీరే ఏదో చెయ్యండి. ఆయా అర్జెంట్ గా డాక్టర్ ఫోన్ చేయాలి. సినిమాలో చచ్చిపోతే చూసి బాబోయ్ చచ్చిపోయాడా? దీనికి అంతటికి కారణం మీరే ఫాదర్. అవును ఫాదర్, మీ వల్ల జరిగింది. మీరు చెప్తేనే కదా వాడికి పరిచి పెట్టించాను. ఒరే ముందు ఆ ఏడు బాపరా, ఇక్కడి నుంచి వెళ్ళా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఆడి బెస్ట్ ఫ్రెండ్ని ఏడిసావు యదా, వెళ్ళపోతే చంపేస్తాను. చంపండి ఫాదర్ చంపండి. అమ్మా బాబులు లేని వాళ్ళమనే కదా నా బెస్ట్ ఫ్రెండ్ ని చంపేశారు. మీరు చంపారు. ఒరే ఆపండిరా, కళ్ళు తిరిగి పడిపోయాడు అంతే. అంతా చేసి ఇప్పుడు పోలీసులు వస్తారని అబద్ధం చెప్తున్నారు. వీళ్ళు మీరే చంపేశారు. పోలీసుల నాకే సంబంధం లేదు. ఒరే నేనేం చేయలేదు ఫాదర్, మీరు చెప్తారే కదా పరీక్ష పెట్టించాను. ఒరే ఒరే మీకు దండం పెడతాను, ఆపండిరా. ఈ డాక్టర్ అక్కడ చచ్చాడు, ఇంకా రాలేదు. నాన్నగారు వీళ్ళు వచ్చారండి. ఫాదర్ నాన్నగారు నాన్నగారు నాన్నగారు. అయ్యో నేనండి మీ అమ్మని వచ్చాను. నాన్నగారు ఏమైందండి? నాన్నగారు 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 నిన్న అబ్బా తప్పు చేశాడని మా ఆఫీసర్ పనిష్మెంట్ ఇమ్మంటే నేను మాస్టర్ కి చెప్పాను. మాస్టర్ చిన్న పనిష్మెంట్ ఇచ్చారు, కళ్ళు తిరిగి పడిపోయాడు అంతే. అంతే కదా ఈ మాట ఇంత తేలిగ్గా చెప్తారేంటండి? చెప్తారేంటండి? చిన్నపిల్లలు తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పాలి, కానీ ఇలా కళ్ళు తిరిగి పడిపోయేలా పనిష్మెంట్ ఇస్తారా? ఇస్తారా? నువ్వు ఉండవయ్యా. అయినా ఓ అమ్మ బాధ మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది రండి, ఎలా తెలుస్తుంది రండి. ఆపండి. అబ్బా కళ్ళు తెరిచాడు చూడండి. అబ్బా కళ్ళు తెరిచాడు. నాన్నగారు నాన్నగారు నేను మీ అమ్మని వచ్చాను. నాన్నగారు నేను మీ నాన్నని వచ్చాను. చిచి చిచి, ఏ మీ టీచర్ని వచ్చాను. నేను రా నీ బెస్ట్ ఫ్రెండ్ చిన్నీని రా. ఎలా ఉంది నాన్న ఇప్పుడు? ఆకలిగా ఉంది. నాన్నగారు ఆకలిగా ఉందా మీకు? ఆకలిగా ఉందా మీకు? అయ్యో మా నాన్నగారికి ఆకలి వేస్తుందంట. భోజనం భోజనం ఎక్కడ? భోజనం ఇలేవండి. చిచి ఏంటిది? చికెన్. చీ, మరి రెడీగా ఏం లేదండి, ఫాదర్ కోసం వండింది తెచ్చాను. నిన్ను అయ్యో దేవుడా, ఏంటి దరిద్రం ఏంటి కర్మ? ఇప్పుడు నాన్నగారికి భోజనం ఎలా పెట్టాలి? పర్వాలేదండి, నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఏంటి నువ్వు నాన్ వెజ్ తింటావా? అతను ప్యూర్ వెజిటేరియనే కదా. ఇడు నాన్ వెజ్జే తింటాడు, ఇది అందరికీ తెలుసు. మీకు తెలీదా? సర్లేండి, ఈ ఒక్కసారికి తినేయండి. నాన్నగారు మన ఇంటికి వెళ్ళాక మీకు ప్యూర్ వెజిటేరియన్ వండి పెడతానండి. ఈ పాడి తిండి మనకు వద్దే వద్దు. అయ్యో నేను నాన్ వెజ్ లేకుండా అస్సలు తినలేనండి, అది నా అలవాటు అండి. నేను ఆ అలవాటు మానిపిస్తా కదా నాన్నగారు. మావిడి మొండిదిలండి, మానిపించేస్తుంది. నీళ్లు తాగితే తగ్గే ఎక్కులు కాదండి, సిగరెట్ తాగితే తగ్గే ఎక్కులు. ఇలా తిన్నప్పుడు ఎక్కులు వస్తే నేను సిగరెట్టే తాగుతాను. వాళ్ళు నాకు ఇదే నేర్పారు. మిస్టర్ ఫాదర్ వాట్ ఇస్ దిస్? ఇది చిన్నపిల్లల అనాథాశ్రమమా? వారంబాక్ సన్నాసుల మఠమా? మఠమా మఠమా. ఈడొకడు
ఈ ఫాదర్ గారు అన్ని అబద్ధాలు చెప్పి నన్ను మీకు అండగట్టాలని చూస్తున్నారు. ఒరే ఆపరా. ఈ ఫాదర్ గారికి ఆఫీసర్ గారు హెల్ప్ ఒకటి. పోనండి. ఎప్పటికైనా మీకు నిజం తెలిసేటట్టు చేశాడు దేవుడు. చంపేస్తా. అదే చాలు. అదమ్మా. ఏంటి? ఏమైంది? నమస్కారం సార్. నమస్కారం సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్న మీరు అబాకి పనిష్మెంట్ ఇమ్మన్నారు కదా, దాని గురించి. ఓహో, నువ్వేనా పనిష్మెంట్ ఇవ్వమని చెప్పింది? అవును నేనే. అయితే ఏంటి? అయితే ఏంటంటావా, నీకు అసలు బుద్ధుందా? బుద్ధుందా? ఈ అమ్మ, ఈ అమ్మ ఎంత బాధపడిందో నీకు తెలుసా? ఎవరయ్యా? సార్ సార్, అమ్మ బొమ్మని తెగరంకిలేస్తున్నా. నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడతాను. క్యాంపస్ లో సిగరెట్ తాగి కుర్రాన్ని సంకనికించుకుని ముద్దు చేయమంటావా? నిన్నెందుకంటానయ్యా, పిల్లలకి ఇలాంటి అలవాట్లు నేర్పించిన మీలాంటి వాళ్ళకి తోలు తోలు తీసిపడేయాలి అంటే తోలు తీసేయాలి. నువ్వేట్రా బాబు మధ్యలో ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను. ఒరే జలుబు, మమ్మల్ని ఏదో ఒకటి చేయరా బాబు. నీ కంటికి మేమేమైనా సన్నాసుల కనబడుతున్నావా? నీకంత టాలెంటే ఉంటే నీ మొగుడిని కంట్రోల్లో పెట్టుకో. మా నాన్నగారిని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచను, ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లిపోతాను. రండి నాన్నగారు, ఈ అమ్మతో ఇంటికి వెళ్ళిపోదాం. నాన్నగారు, ఈ దొంగ వెదవలతో మీకేం భయం లేదు, ఈ అమ్మ ఉందిగా. ఏంటే అమ్మ అమ్మని తెగరాగాలు తీస్తున్నావు? వాడికి నువ్వు అమ్మ అవ్వాలంటే నేను పర్మిషన్ ఇవ్వాలి. నువ్విచ్చేదంటే బోడి పర్మిషను? మా నాన్నగారు నా కంట పడగానే ఆ దేవుడే ఇచ్చేశాడు పర్మిషను. ఓయ్, గవర్నమెంట్ కి దేవుడు పర్మిషన్ చెల్లవు. నేను సంతకం పెట్టాలి తెలుసా? ఈ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నాను. ఏయ్ గెలౌ సార్. సార్ ఎవ్రీవన్ గెలౌ. పెడతాను ఒక్కసారి, నా మాట వినండి సార్. నో, దాని నోటి దురుసుకి మీ ఇగో హట్ అయిందని నాకు తెలుసు సార్. అందుకు మీరు దానికి పనిష్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళ అప్లికేషన్ మీరు యాక్సెప్ట్ చేయడమే కరెక్ట్. అవునా? అలాగే ఈ అబాగడ తాలూకా పైశాచికత్వానికి, సేడజానికి, వాడి మూర్ఖత్వానికి, అల్లరికి, అన్నిటికీ అది బలగుణమే మీరు దానికి వేషశిక్ష. ఈ దరిద్రాన్ని వాళ్ళకి అంటకట్టేయండి సార్, మనకెందుకు. అవును సార్. చూడండి, అబాని ఇప్పుడే మీ ఇంటికి తీసుకు వెళ్ళచ్చు. కమ్ టు ఆఫీస్. అయితే మా నాన్నగారిని ఇప్పుడే తీసుకెళ్ళొచ్చా ఫాదర్? తీసుకెళ్ళొచ్చా ఫాదర్? వెంటనే తీసుకెళ్ళొచ్చు. అది దొర తీరింది. చెడ్డ పేరు రానివ్వను. సారీ ఫాదర్.
అయ్యా నేను వెళ్తే బాధపడతావు కదా. నన్ను వదిలేసి ఒక్కరే చికెన్ తింటున్నారా ఫాదర్? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను ఫాదర్? ఐ లవ్ యూ ఫాదర్. అనగనగా కథలు ఎవరు చెప్పిన కథలు కంచెక్కి చేరని కథలు ఈ రచ్చ వంద కథలు